हेलो एव्रीवन अंदर की गुड मॉर्निंग अंडी इदे सैटरडे मॉर्निंग व्लॉग ना रूटीन एला उंटुंदनी चूपिंचबोतुन्नानु जस्ट किकिन अयेंत वरकु सो व्लॉग अयिते कंटिन्यू अयिते वीडियो नच्चिते लाइक चेयंडि चूस्तुन्नारु कदा मुंबई लो फुल वर्षालंडि चाला अंटे चाला क्लाइमेट असलु चलिचलिगा उंदि बयटिकि एक्कडिकि वेल्लेक लेदन्नमाट सो मनमे मार्निंग रुटीन लेकोदा चूस्ट कदा मार्निंग अच्छे मैं टी पेटेको तागेकना हाट वाटर पेको तागत उ असल नार्मल वाटर चा असल तागलेमें इपड़े नैन इंका टिफिन की चाने फस्टे पिंडन तीसा पुनकदा इधे रागे बिह्यम मिक्स पिंडकते రాగులు నా బియ్యంని రెండు నానబెట్టి మిక్సీకి వేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను పొంగనాలు చేసుకుందామని ఎంత కావాలో అంత పిండి తీసేసుకుంటున్నాను పొంగనాలకి సో మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి జస్ట్ ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ షేర్ చేయాలని వీడియో షూట్ చేశానండి అంతే सो पिंडिन पक्कन पेट्टेसुकोनी इंके फ्रिज लो पेट्टेसुकुंटुन्नानु बॉक्स अयिते सो ई पिंडिन पक्कन पेट्टेसुकोनी इप्पुडैते नेनु सामान्लु चूपेट्टानु कदा ई सामान्लु मोत्तं सेल्फ्लल्लो अयिते पेट्टेसुकोवाली सो मानी मल्ली इवि उन्नायनुकोंडि అడ్డు అడ్డే ఉంటుంది ఫస్ట్ అయితే ఇవన్నీ పెట్టుకోవాలి జస్ట్ మార్నింగ్ వచ్చేసి టీ ఒక్కటి పెట్టుకొని తాగేసాము ఇంకా ఇక్కడ సామాన్లు అన్నీ అక్కడ సర్దుకుంటున్నాను ఈ కడాయిలు మొత్తం ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి అన్నమాట దోశకు నానేసి వెజిల్స్ అలాగే ఈ కడాయిలు మొత్తం ఇక్కడ ఈ సెల్ఫ్లో పెట్టుకుంటాను ఈ ట్రైలో సో ఇవన్నీ ఎత్తిపెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పొనుగులకి అదే మేమైతే గుంత పొంగనాలు అంటాము సో ఈ చాపర్ అయితే చాలా రోజుల నుంచి వాడట్లేదు సో వాడదామని బయటికి తీసాను అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకుంటూ చూస్తున్నాను సో ఈ విధంగా మొత్తం బాగా చాప్ చేసుకున్నాను ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇలాంటి గుంత పొంగనాలకి ఊతప్పంకి సో ఇవన్నీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా స్మాష్ అవుతుందండి చాలా యూజ్ అవుతుంది ఇదైతే చూసారు కదా మొత్తం ఎంత స్మాష్ అయిందో చిన్న చిన్న ముక్కలు సో ఇంకా పొంగనాలకు వచ్చేసి నేను యాక్చువల్గా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసుకొని పిండిలోకి మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి బట్ నేను డైరెక్ట్ ఇలాగే పచ్చి యాడ్ చేస్తున్నాను ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట బట్ ఈ రోజు అయితే నేను పచ్చివే ట్రై చేస్తున్నాను సో ఈ విధంగా మొత్తం పిండి మిక్స్ చేసుకున్నాను సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అదే సోడా పొడి వేసుకున్నాను అన్నమాట వంట సోడా వేసేసుకొని అంటే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా సరిపోలేదన్నమాట సో సాల్ట్ వేసి సరిపోయిందా లేదా అని చెక్ చేసేసుకుని ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా సో మేమైతే గుంత పొంగనాలు అంటాము మీరేమంటారు అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఈ గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను
ఆయిల్ కంటే నెయ్యి బెస్ట్ అండి, చాలా మంచిది. ఎక్కువ తిన్నా ఏమవ్వదు, సో ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం బెస్ట్ అండి. నేను ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ స్పాచ్యులాతో బాగా స్ప్రెడ్ అవుతుందండి, ప్రస్తుతానికి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది ఈ స్పాచ్యులా వచ్చేసి, సిలికాన్ స్పాచ్యులా. సో ఇంకా నేనైతే పిండి వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో క్యారెట్ తురుము, అల్లము, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి, బట్ అవేమీ వేయట్లేదు నేను. సో ఇంకొంచెం పసుపు యాడ్ చేస్తారు చాలామంది, నేను పసుపు కూడా వేయట్లేదు. సో ఈ విధంగా అంతా వేసేసుకొని పైన మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఈ విధంగా నెయ్యి వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 3-4 సెకండ్స్ ఉన్న తర్వాత ఇలా అన్నీ మొత్తం టర్న్ చేసుకుంటున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కాల్చుకోవాలి, లేదంటే పైనేమో మనకి కాలినట్టు అనిపిస్తాయి, లోపలేమో పచ్చిగానే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకుంటున్నాను వన్ బై వన్. ఇంకొన్ని అయితే ఇలానే పిండి ఉన్నాయి చూడండి, కిందేమో కాలినట్లు అనిపిస్తున్నాయి. సో నేను మాడిపోతాయేమో అని వెంటనే టర్న్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత అవుట్ సైడ్ కూడా నేను మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. ఈ గుంత పొంగనల్లోకి వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చేశాను. ఆ కొబ్బరి చట్నీ చేసేటప్పుడు ఇంకా మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో చూసుకోలేదన్నమాట నేను మొబైల్లో ఛార్జ్ ఎంత ఉందనేది. సో నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను, ఈ గుంత పొంగనాలు ఇంతవరకే షూట్ చేయగలిగాను. సో ఇదన్నమాట మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, గుంత పొంగనాలు కొబ్బరి చట్నీతో చేసేసాము. సో మళ్ళీ నేను ఛార్జ్ పెట్టుకొని కొంచెం షూట్ చేశాను, అదైతే మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలోని. సో ఈ విధంగా ఫస్ట్ వాయువు అయితే ఇంకా అయిపోయిందన్నమాట. మీలో ఎంతమంది గుంత పొంగనాలు ఇష్టం, ఊతప్పం ఇష్టం అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వన్ డే ఊతప్పం, వన్ డే పొంగనాలు, వన్ డే దోశలు ఇలాగా పెట్టుకున్నానండి నేనైతే. ఇవి వచ్చేసి ఓన్లీ బియ్యం కాదండి, రాగులు కూడా యాడ్ చేశాను, అందుకే మీకు అక్కడక్కడ మీకు పిండిలో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి రవ్వలాగా. చాలా బాగుంటాయండి టేస్ట్, రాగులు జొన్నలు ఇవన్నీ వేసుకుంటే. సో ఫస్ట్ వాయి అయితే చూసారు కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది, నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుంటున్నాము. కొబ్బరి చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. అదే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, సో మరొక నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను కొబ్బరి చట్నీని. రెండో వాయు కూడా వేసేసుకున్నాను మొత్తం. సో ఈ విధంగా మొత్తం పొంగనాలు వేసేసుకున్న తర్వాత, పిండి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండో వాయి కూడా ఇలానే తీసేసుకున్నాను. సో ఇలా చేసేటప్పుడే కరెక్ట్గా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదండి. సో మొత్తం టర్న్ చేసుకుంటున్నాను. సో
పొంగనాళ్ళు కొబ్బరి చట్నీ వేసేసుకుని తిన్న తర్వాత ఇంక చూడండి మొత్తం మళ్ళీ అన్నీ కడిగేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయింది, లంచ్ కూడా చేసేసుకొని తిన్నామన్నమాట ఆఫ్టర్నూన్. సో చూడండి లంచ్ కూడా తిన్నాము, రైసు పాలకూర పప్పు చేశాను. సో ఇంకా ఇదన్నమాట నా రొటీన్ అయితే. మళ్ళీ సామాన్లు ఎక్కువ పడిపోయాయి, సో మళ్ళీ అవి కూడా కడిగేసుకోవాలి. సో ఇదన్నమాట ఈరోజు నా బ్లాగ్. వచ్చేసి నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.